ఈరోజు ఈవినింగ్ హీరో. ఓకే, సాకేత్ సాకేత్ దా, ఎప్పుడు ఇదే స్మైలింగ్తో. సాకేత్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫైర్, అందరినీ అలా ఈజీగా కరిగిచ్చేస్తూ ఉంటాడు. అంటే ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ ఇన్ హార్ట్. సో నాకు చాలా వెరీ ఇష్టమైన వ్యక్తి, మనిషి. సో మై వర్క్స్ ఆల్సో హ్యాపన్స్ ఇన్ అ స్టూడియో. చాలా డే అండ్ నైట్ వర్క్ చేస్తారు వాళ్ళ టీమ్, చాలా మంచి టీమ్. ఇది రెండో సినిమా అనుకుంటా సాకేత్, యువర్ సెకండ్ ఫిలిం. సో మెనీ మోర్ ఫిలిమ్స్ టు గో. ఆల్వేస్ మై సపోర్ట్ అండ్ మై లవ్ అండ్ మై థింగ్ ఇస్ దేర్ ఫర్ యూ ఇన్ మై లైఫ్. వెరీ నైస్ పర్సన్. సో తనకి అందరూ మంచి వాళ్ళే ఉంటారనమాట తన చుట్టి. సో హీల్ ఆల్వేస్ షైన్ వెరీ బిగ్. ఈ సినిమా రిలీజింగ్ ఆన్ 6th. సో ఎవ్రీబడి వాచ్ ద ఫిలిం ఆన్ థియేటర్స్, ఇన్ థియేటర్స్. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ సాకేత్. చాలా కష్టపడి వచ్చాడు తను కూడా. అంటే ఒక మ్యూజిషియన్గా లేకపోతే ఐ వుడ్ నాట్ కమ్ టు ఆడియో రిలీజ్ అనమాట. తను మంచి మ్యూజిషియన్, తను మంచి సింగర్, చాలా నేర్చుకున్నాడు. ఈస్ గాట్ అ వెరీ గుడ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ దర్ పేరెంట్స్. చాలా వెరీ కూలెస్ట్ పేరెంట్స్ ఆన్ ఎర్త్ అని చెప్పచ్చు. వాళ్ళ ఫాదర్ ఇస్ అ వెరీ బిగ్, మోర్ దెన్ 1000 స్టూడెంట్స్కి హిస్ ఫాదర్స్ టీచింగ్ మ్యూజిక్. అండ్ వాళ్ళ మదర్, సో వాళ్ళని ఒక చాలా డిఫరెంట్ అయిన ప్లేస్లో కలిశాను వాళ్ళని ఫస్ట్ టైం. బట్ చాలా కూల్గా ఉన్నారు వాళ్ళు నిజంగా. అంతే అలాంటి పేరెంట్స్ ఉండడం చాలా పెద్ద గిఫ్ట్ ఫర్ సాకేత్. సో ఆల్వేస్ యు ఆర్ వెరీ వెరీ బ్లెస్డ్ సాకేత్ ఆల్వేస్. అంటే ఈ ఏజ్లో చదవకుండా చదివాడు నాకు తెలిసి, ఏదో పెద్దగానే చదివాడు, బట్ ఉన్నా కూడా మ్యూజిక్లో ఎంకరేజ్ చేయడం అనేది చాలా పెద్ద 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 హార్ట్ కావాలి సో దానికి. సో నా పేరెంట్స్ ఆ రోజు ఎంకరేజ్ చేయకపోతే ఐ వుడ్ నాట్ బీన్ బీన్ ఇన్ ది స్టేజ్. సో దర్ పేరెంట్స్ ఆర్ రియలీ రియలీ గ్రేట్ పీపుల్. సో దే ఎంకరేజ్ దెమ్ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. చాలా టఫ్, చాలా పెద్ద ఓషన్ ఇది. చాలా ఎప్పుడప్పుడు ఎవడు ఓవర్ నైట్ ఎవడు హిట్ కొడతాడో తెలియదు, ఎవడు యూట్యూబ్లో స్టార్ అయిపోతాడో తెలియదు. సో చాలా క్రేజియెస్ట్ ఫీల్డ్ అనమాట మ్యూజిక్ ఫీల్డ్ అనేటప్పుడు. సో ఎవ్రీడే మోర్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్స్ యాక్టర్స్ వచ్చి, మోర్ దెన్ డైరెక్టర్స్ యాక్టర్స్, మిగతా కాస్ట్కైనా మ్యూజిక్ డైరెక్టర్సే ఎక్కువ మంది ఉన్నారు ఈ వరల్డ్ ఇండియాలో. సో వాళ్ళని దాటుకుని ఒక సినిమా మ్యూజిక్ చేసి ఒక హిట్ అయ్యి చాలా పెద్ద ఫీలింగ్. అంటే 100 ఫిలిమ్స్ చేసినా కూడా నాకు ఆ కష్టం తెలుస్తుంది. రోజు వీ హావ్ టు వర్క్ హార్డ్, రియలీ వర్క్ హార్డ్, పుట్ అవర్ ఏసీలోనే చమటలు పెట్టి పనిచేయాలి ఏసీలోనే, లేకపోతే వీ కాంట్ టేస్ట్ సక్సెస్. ఇట్స్ వెరీ వెరీ హార్డ్ ఫీల్డ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ సాకేత్ దట్స్ వెరీ గుడ్ పీపుల్ అరౌండ్ హిమ్. సో తను వాళ్ళందరూ దే ఆర్ హెల్పింగ్ హిమ్. ఈస్ ఆల్సో గాట్ అ గ్రేట్ టాలెంట్. మనీష్ శర్మ గారికి ఇప్పుడు లేటెస్ట్గా పాడాడు ఇస్మాయిల్ శంకర్లో సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఐ వాజ్ ద ఫస్ట్ హ్యాపీ. మనీ గారికైనా నేను ఫస్ట్ హ్యాపీ అయ్యాను సాకేత్ హిట్ వచ్చిందని చెప్పి. సో బికాస్ మనకి కావాల్సిన వాళ్ళు ఎప్పుడు ఆ సక్సెస్లో ఉంటే దట్ గివ్స్ అ గ్రేట్ హై. సో అందరం సక్సెస్లో ఉంటే మీట్ చేసినప్పుడైనా సరే, ఒక కాఫీ తాగడప్పుడైనా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ సాకేత్. థ్యాంక్ యూ మ్యాన్. థ్యాంక్ యూ. ఎప్పుడు ఇంత మాట్లాడను, ఈరోజు ఏదో వచ్చేసింది ఫ్లోలో. సో శ్రీనివాస్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్, మా వాడికి ఆపర్చునిటీ ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. మరి మీరు హ్యాట్రిక్ ఇవ్వాలి తనకి. ఈ సినిమా అందరూ అంటే శిరీష్ గారు, దిల్రాజు గారు అందరూ చూసి అప్రిషియేట్ చేశారని చెప్తారు. సో డెఫినెట్గా సక్సెస్, అదే సో సక్సెస్లో. సో మా వాడిని మీరు వదలకుండా ఇంకా పెద్ద పెద్ద నెక్స్ట్ పార్ట్ 2 పార్ట్ 3 అన్ని చేసి పెద్ద లెవెల్లో తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.